Namaste. Welcome to V Tv News Gudivada. Munduga headlines. YCP neta Nagireddy anarogyaniki guri kavatanto ayananu paramarsinchina YCP rashtra nayakulu Sajjala Ramakrishna Reddy Nagireddy arogya paristhiti telusukovadaniki matrame Gudivada vachamani telipina Sajjala. దీపావళి పండుగ సందర్భంగా జోరందుకున్న టపాసుల అమ్మకాలు మూడు రోజుల టపాసులు అమ్ముకునేందుకు వ్యాపారులకు అనుమతి ఇచ్చిన అధికారులు గుడివాడ కంకిపాడు ప్రధాన రహదారి మరమ్మతులు చేయాలంటూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రజల కష్టాలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేయాలంటూ విజ్ఞప్తి అనారోగ్యంతో వైద్య చికిత్సలు చేయించుకుంటున్న ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంయుఎస్ నాగరెడ్డిని వైసీపీ అగ్రనేతలు పరామర్శించడం జరిగింది. గుడివాడ రాజేంద్ర నగర్లోని నాగరెడ్డి స్వగ్రహంలో పరామర్శించి ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్న వైసీపీ రాష్ట్ర నేత సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు మెరుగు నాగార్జున, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు కేలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కన్వీనర్ దేవినేని అవినాష్ ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ అధినేత జగన్ ఆదేశాల మేరకు నాగరెడ్డిను పరామర్శించేందుకు వచ్చామని తెలిపారు. ఇటువంటి సమయంలో రాజకీయాలు మాట్లాడటం సరికాదని నాగరెడ్డి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకునేందుకు మాత్రమే వచ్చామని తెలిపారు. చెప్పేది ఉంది. ఈరోజు నాగిరెడ్డి గారు ఇక్కడ సీనియర్ నాయకులు పార్టీ ఆవిర్భావం పార్టీ పెద్ద దిక్కులు ఉన్నారు, రైతు ఉద్యమ నేత, అలాగే రైతు విభాగం అధ్యక్షుడు. ఆయన అనారోగ్యంతో ఉండడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పరామర్శించబట్టి అందరం వచ్చాం. సో ప్రధాన ఉద్దేశం పరామర్శకొచ్చి ఇప్పుడు ఈ టైంలో వేరే మాట్లాడడం కూడా కరెక్ట్ సందర్భం కూడా కాదు. అందువల్ల దీన్ని పరామర్శకొచ్చిన దాకా బాగా దీపావళి సంబరం గుడివాడలో ప్రారంభమైంది. ప్రభుత్వం నిర్దేశించిన మూడు రోజుల దీపావళి టపాసులు అమ్మేందుకు గాను పెద్దమల్లు ఆంజనేయ కాంప్లెక్స్ లో దీపావళి స్టాల్స్ సిద్ధం చేయడం జరిగింది. మూడు రోజుల పాటు వ్యాపారం చేసుకునేందుకు గుడివాడ ఆర్డీఓ అనుమతులు ఇవ్వగా నేటి నుండి వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగింది. చిన్నారుల నుండి పెద్దల వరకు అందరినీ ఉత్సాహపరిచే విధంగా అందమైన దీపావళి పండుగ కాంతుల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ వ్యాపారులు సైతం సరికొత్త టపాసులను దిగుమతి చేసుకోవడం జరిగింది. వాతావరణం కూడా అనుకూలంగా ఉండటంతో ఈ సంవత్సరం టపాసుల అమ్మకాలు మంచి లాభాలు తెచ్చిపెడతాయని వ్యాపారస్తులు భావిస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ధరలు కాస్త అధికమవటంతో ఈ దీపావళి పండుగ టపాసులు కొనేందుకు ప్రజలు కొంతమేర ఆలోచిస్తున్నప్పటికీ సంవత్సరానికి ఒకసారి ఆనందంగా జరుపుకునే కాంతుల పండుగ కావటంతో ఖరీదుకు వెనకాడకుండా దీపావళిని ఘనంగా జరుపుకోవాలని ప్రజలు సైతం ఆకాంక్షించడం జరుగుతుంది. ఖాళీ ఉన్నాయి అట్లా చేయాలి.
ఫోటో బిడ్డ సత్యం లే అసంపూర్తిగా ఉన్న గుడివాడ కంకిపాడు ప్రధాన రహదారికి మరమ్మతులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గుడివాడ సీపీఎం ఆధ్వర్యంలో కోమటిగుంట లాకుల నుండి గుడివాడ వరకు సీపీఎం నాయకులు పాదయాత్ర నిర్వహించి ఆర్డీఓ మురళీకృష్ణకు వినతి పత్రాన్ని అందజేశారు. గడిచిన 10 సంవత్సరాలుగా అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి వందల సంఖ్యలో ప్రాణాలు పోయిన అధికారులు నాయకులు రోడ్లకు మరమ్మతులు నిర్వహించకపోవడం దారుణమని నూతనంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వెంటనే గుడివాడ కంకిపాడు ప్రధాన రహదారికి మరమ్మతులు నిర్వహించాలని సీపీఎం జిల్లా సెక్రటరియేట్ నెంబర్ లక్ష్మణస్వామి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆసిపి రెడ్డి, సీపీఎం నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. గౌరశెట్టి నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఎందుకంటే మాది కూడా బంటుమిల్లి మండలం, కృత్తివెన్ను మండలం. ఈ కృత్తివెన్ను మండలము, బంటుమిల్లి మండలం నుంచి కూడా ప్రజలు విజయవాడ రావాలంటే గుడివాడ మీదుగా ఈ ప్రధాన రహదారి ద్వారానే ప్రయాణం అనేది కొనసాగుతూ ఉంటుంది. కానీ మన నాయకులు చెప్పారు, మనం గత దశాబ్ద కాలం నుంచి కూడా చూస్తున్న ఈ పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నాయో, ఎన్ని రకాలైనటువంటి ప్రజలు ఇబ్బందులు గురయ్యారు అనేది గత ప్రభుత్వం పట్టించుకోకపోవటం శోచనీయం. అలాగే ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదికన కేటాయింపులు చేసామంటున్నారు తప్ప, కేటాయింపులు చేయటంతో పాటు కూడా అక్కడ ఎగ్జిక్యూషన్ వర్క్ అనేది జరిగితేనే అది ప్రజలకు ఉపయోగంగా ఉంటుందనేది కూడా మేము ప్రభుత్వాలను హెచ్చరించడం జరుగుతుంది. అలాగే మా బంటుమిల్లి కుర్తువెన్ నుంచి కూడా వచ్చే ఈ యొక్క ప్రజలు కూడా ఈ మధ్యన ఈ గుడివాడ విజయవాడకి ఈ రోడ్డు మార్గం బాగోలేదనే విధానంతో అటు మచిలీపట్నం నుంచి విజయవాడ కూడా వెళ్ళటం జరుగుతుంది. దీనివల్ల సమయం ఎక్కువ అవుతుంది, ఇంకా భారం ఎక్కువ అవుతుంది. కానీ మనిషికి విలువైంది ప్రాణం, అలాగే సమయం, రెండు కూడా తిరిగి రానటువంటి. కానీ ప్రభుత్వాలు కూడా వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉందని మేము తెలియజేస్తూ, అలాగే యుద్ధ ప్రాతిపదన వెంటనే ఈ యొక్క గుడివాడ మీదుగా కంకిపాడు విజయవాడ రోడ్డును పునరుద్ధరించాలని కూడా మేము ప్రభుత్వాలకి డిమాండ్ చేస్తాం. కంకిపాడు వయ్యా మానికొండ గుడివాడ రోడ్డు గత 10 సంవత్సరాల నుంచి అనేక యాక్సిడెంట్లు జరగడం, అనేక ఇబ్బందులు పడటం ప్రజలు చూస్తూనే ఉన్నాం. గత 10 సంవత్సరాల్లోనూ అనేక మంది ఆ రోడ్డు యాక్సిడెంట్లో కూడా చనిపోవడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు గత 5 సంవత్సరాల్లో అయితే అధిక వర్షాలు, వీటికి రోడ్లు బాగా విపరీతంగా గుంటలు పడిపోయి అసలు ప్రమాద భరితం, రాత్రిపూట రోడ్లో వెళ్ళాలంటే భయపడిపోయి పడే పరిస్థితి కూడా, మన ఆఖరికి మన పోషణ కూడా భార్యాభర్తలు ఇద్దరు కింద పడిపోయి చనిపోయిన పరిస్థితి, అలాంటి చాలా రోజు నిత్యం ఆ రోడ్లో యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి. కానీ ఎవరికాళ్ళే ఈ ప్రభుత్వం ఏదో కొద్ది భూషణ గోళ్ళ వరకు చేసి వదిలేశారు. కానీ తర్వాత ఏంటంటే ప్రధానమైన రహదారిని ఇంతకాలం బాగు చేయకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఉండమంటే దీని అంత దౌర్భాగ్యం మరొకటి లేదు. కానీ ఈ ప్రభుత్వం ఏం చెబుతుంది, గత ప్రభుత్వం చేయలేదని చెబుతుంది. కానీ మీరు వచ్చి ఎంతకాలం అయింది, మీరు వచ్చి అక్కడికి మన ఉప ముఖ్యమంత్రి గారు కంకిపాడు కూడా వచ్చారు, వచ్చి నేను మంచినీళ్ళకి వీటికి నిధులు కేటాయిస్తున్నాను అన్నారు. కానీ 10 సార్లు పేపర్ మీద ఏమో కేటాయింపులు ఉంటున్నాయి, కానీ ఆచరణలోకి వచ్చే డబ్బులు రిలీజ్ కాక ఏ కాంట్రాక్టర్ ముందుకు వచ్చి పనిచేయని పరిస్థితి ఉంది. కాబట్టి మేము అడిగేది ఏంటంటే ఆ రోడ్డు అటు భీమవరం నుంచి, ఒకటి మేము అడిగేది అమరావతికి వెళ్ళే రోడ్డు ఏదంటే భీమవరం నుంచి ఈ గుడివాడ మీదుగా అమరావతి వెళ్ళే రోడ్డు అది.
అమరావతి ఇప్పుడు బైపాస్ అది ఏర్పడింది కొంత బాగానే ఉంది, కానీ మిగిలిన రోడ్డుని 27 కిలోమీటర్లు ఎంతకాలానికి బాగు చేస్తారని ఈ రోజు మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఎప్పటికైనా తక్షణం నిధులు కేటాయించాలి. ఇది చేయకపోతే మొత్తం ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలతో కార్యాచరణ నిర్ణయించి ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గుడివేడ కంకిపాడు 27 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో, ఈ రహదారి దాదాపుగా 4 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి గ్రామాన్ని కలుపుతూ ఉన్నటువంటి రహదారి ఇది. ఇది గత ప్రభుత్వం కానీ ఇప్పుడొచ్చినటువంటి ప్రభుత్వం కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయనేది ఈ కాలంలో జరుగుతున్నటువంటి ప్రమాదాలు చూస్తే అర్థమవుతూ ఉంది. ఈ కాలంలో అంటే ద్విచక్ర వాహనం మీద ప్రయాణం చేయాలంటే అటు వెళ్ళాలంటే భయపడేటువంటి పరిస్థితి. ఏదైనా వర్షం వచ్చిందంటే అక్కడ నీళ్ళల్లో ఉన్నటువంటి గుంట ఏ లోతులో ఉందో తెలియక అనేక ప్రమాదాలు జరిగి ఆ నీళ్ల గొయ్యలను తప్పించేదానికోసం ఇటు కాలువల్లోకి నిన్ను ఇటు బోధుల్లోకి వెళ్ళి పడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆటోలు తిరగబడి చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రకంగా ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా కానీ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గతంలో ఇద్దరు వాళ్ళందరూ కూడా అధికార పార్టీలే ఉన్నారు, ఇప్పుడు ఈ అధికార పార్టీలోనే ఉన్నారు. మరి ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించట్లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎక్కడో అమరావతిని ఏదో బాగు చేస్తున్నాము, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్తున్నటువంటి వీళ్ళు 27 కిలోమీటర్లు దాదాపు ఇది విజయవాడ నుంచి భీమవరం వెళ్ళడానికి ప్రధాన రహదారి ఇదే, అయినా కానీ దీన్ని మరి చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నటువంటి స్థితి సరైంది కాదు. అందుకే సిపిఎం పార్టీగా మేము ఈ రోజున ఈ 27 కిలోమీటర్లుగా ఉన్నటువంటి రహదారిని ఉదయం 8 గంటల నుంచి మేము పాదయాత్ర చేస్తూ ఆర్డీఓకి రిప్రజెంటేషన్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. మేము ఈ పాదయాత్ర చేసే సిపిఎం పార్టీ ఊరుకోదు. ఖచ్చితంగా ప్రభుత్వం కానీ స్పందించకపోతే భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఇప్పుడు ఏదైతే మా నాయకత్వం చెప్తా ఉందో ఈ 27 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలు ఉంటే ప్రజలు మేము సమీకరించి రోడ్ల మీద తీసుకొచ్చి ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా చేయదలుచుకున్నాము, ఈ ప్రభుత్వాన్ని స్పందింపజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కీర్తి శశులు పెంట పూర్ణ ప్రకాష్ జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు ఇచ్చిన విరాళంతో గుడివాడ పట్టణంలో సుమారుగా 50 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వైనాడ్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ వారింట్లో జరిగే శుభకార్యాలకు గాని జ్ఞాపకార్థాలకు గాని 10 మంది పేదవారికి ఒక పూట కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న ఉద్దేశంతో తాము ఈ కార్యక్రమాన్ని చేస్తూ 10 మందికి తెలియచేయడం జరుగుతుందని వైనాడ్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు గాను సహకరించిన స్వర్గీయ వెంకటపూర్ణ ప్రకాష్ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా ట్రస్ట్ సభ్యులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ నేత నాగిరెడ్డి అనారోగ్యానికి గురి కావడంతో ఆయనను పరామర్శించిన వైసీపీ రాష్ట్ర నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, నాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి మాత్రమే గుడివాడ వచ్చామని తెలిపిన సజ్జల. దీపావళి పండుగ సందర్భంగా జోరందుకున్న టపాసుల అమ్మకాలు, 3 రోజుల టపాసులు అమ్ముకునేందుకు వ్యాపారులకు అనుమతి ఇచ్చిన అధికారులు. గుడివాడ కంకిపాడు ప్రధాన రహదారి మరమ్మతులు చేయాలంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర, ప్రజల కష్టాలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేయాలంటూ విజ్ఞప్తి.
ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటి న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.